బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఏవేవైతే నువ్వు కోల్పోయావో, ఎందుకు కోల్పోయావో తెలుసా? దానికి ఎంత విలువ ఉండాలో అంత విలువ నీ దగ్గర లేదు కాబట్టి కోల్పోయావు. ఎలా కేర్ చేయాలో అలా కేర్ చేయలేదు కాబట్టి, ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయలేదు కాబట్టి నువ్వు దాన్ని కోల్పోయావు. ఒకటి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే దానికి నువ్వు విలువ ఇవ్వట్లేదని. ఒకటి నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే దానికి నువ్వు విలువ ఇవ్వాలి అని. అది నీ రిలేషన్స్ అయినా అది ఏదైనా కానీ, మీకు తెలిసిన విషయాలే నాకు తెలుసు, మీకు తెలియని విషయాలు నాకు ఏమీ తెలియదు. అదే జీవితం. ఒకడు పరిశీలిస్తున్నాడు, ఒకడు పరిశీలించట్లేదు. ఒకడు అర్థం చేసుకుంటున్నాడు, ఒకడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. బాగా చదువుకుంటే, మంచిగా చదువుకుంటే, అర్థం చేసుకుని చదువుతుంటే పాస్ అవుతాము మంచి పొజిషన్లో. ఎవరికి తెలియదు? లైఫ్లో డిసిప్లిన్ ఉండాలి, ఎవరికి తెలియదు? మంచి బిహేవియర్ ఉండాలి, ఎవరికి తెలియదు? మంచిగా మాట్లాడాలి, ఎవరికి తెలియదు? ఎక్కువగా కోపం చేసుకోకూడదు, ఎవరికి తెలియదు? అన్నీ తెలుసు, కానీ తెలిసిన విషయాన్ని ఆచరించడం ఎలా, ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఆచరించాలన్నది ఇంపార్టెంట్. నీ జీవితంలో ఒకే లక్ష్యం ఉంటే నువ్వు ఓడిపోతావు. నీ లైఫ్కైనా నా లైఫ్కైనా ఉండాల్సిన లక్ష్యాలు నాలుగు. వృత్తిపరమైన లక్ష్యం, నేను ఐఏఎస్ ఆఫీసర్ను వాళ్ళుకున్నాను, దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ గోల్. నీ జీవిత లక్ష్యం ఏంటి అని అడిగితే ఒక వ్యక్తి అంటున్నాడు, నేను డాక్టర్ అవ్వాలి సార్. ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు డాక్టర్ అయిపోయావు, జీవితం అయిపోయిందా? జీవిత లక్ష్యం కాదు కదా అది, ఫ్యామిలీ గోల్. కుటుంబ పరంగా నాకు ఉండవలసిన లక్ష్యం ఏంటి? ఇప్పుడే నీకు క్లారిటీ ఉండాలి. నీ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నీ పిల్లల గురించి నీ క్లారిటీ ఉంటే ఫ్యామిలీలో నీ గోల్ ఏంటి? గొప్ప ఆఫీసర్ అవుతావు, ఇంట్లో ఏమవుతావు? అది కూడా ఆలోచించాలా? ఎస్, ఆలోచించాలి. నీ జీవితంలో అతిపెద్ద భాగం అది. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సార్ నాకు పెళ్ళే కాలేదు సార్, ఇంకా ఫ్యామిలీ గోలే ఉంటుంది. పెళ్ళైతే పెళ్ళం వస్తేనే ఫ్యామిలీ కాదు. నీ తల్లిదండ్రులు లేరా? నీ చెల్లె లేదా? నీ తమ్ముడు లేడా? నీ అన్న లేడా? సార్ ఎవ్వరూ లేరు సార్, నేను అనాథన్ సార్. పెద్ద కుటుంబం ఉంది, రాష్ట్రం దేశం మొత్తం నీ కుటుంబం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు. ఏ వ్యక్తి కూడా నాకెవరూ లేరు అన్న భావన ఏ వ్యక్తికి కలగకూడదనే నేను షఫీని కాస్త బ్రదర్ షఫీగా మారాలనుకున్నాను. నేను మీ తమ్ముడిని, మీ అన్నని, మీ సహోదరుణ్ణి. నేను మీ వాణ్ణి, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ సహోదరుణ్ణి. పెన్ను కొన్న తర్వాత వారం రోజుల తర్వాత పెన్ను ఉంటుందా మన దగ్గర? ఎక్కడో పెట్టి మర్చిపోతాం, ఎక్కడో పడేస్తాం, ఎవరో అడుగుతారు ఇచ్చేస్తాం. నువ్వు పెన్ను అంటే ఇష్టం, జేబులో పెన్ను ఉండాలి నీకు. నువ్వు కొనే పెన్ను ఎలా ఉండాలంటే, నువ్వు 2 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు పెన్ను కాకుండా, నువ్వు ఎంతైతే పెద్ద అమౌంట్ అనుకుంటున్నావో అంత కాస్ట్లీ పెన్ను కొని నీ జేబులో పెట్టుకో, ఆ తర్వాత ఇచ్చి మర్చిపోతావా? పెన్ను పోతుందా? ఎందుకు పోదు సార్? ఇది పెన్నే కదా, మరి ఇది అడగరా? ఏమనుకున్నావు, ఇది గోల్డెన్ పెన్ను, పైన డైమండ్ కూడా ఉంది చూడు, నేను ఇవ్వను అంటారా? అనలేము, అడుగుతే ఇవ్వాల్సిందే. అయినా పోదు. పోతుందా? ఎందుకు? ఎందుకంటే దీనికి వాల్యూ నీ దగ్గర ఉంది. దేనికైతే నువ్వు విలువ కడుతున్నావో, విలువిస్తున్నావో, అది నీ దగ్గర నుంచి దూరం పోదు. దేనికైతే నీ దగ్గర వాల్యూ లేదో, అది నుండి దూరంగా వెళ్ళిపోతుంది. జీవితంలో ఏదైనా అంతే. ఒకటి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే దానికి నువ్వు విలువ ఇవ్వట్లేదని. ఒకటి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే దానికి నువ్వు విలువ ఇవ్వాలి అని. అది నీ రిలేషన్స్ అయినా, అది ఏదైనా, నీ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకూడదు. దానికి ఉన్న వాల్యూ ఏంటి నీ దగ్గర? దాని వాల్యూ పీక్స్లో ఉంటే అది ఎక్కడికి పోదు. నీ రిలేషన్స్, నీ ప్రాపర్టీస్, నీ ఫేమ్, నీ ఇమేజ్, నీ నేమ్, నీ బ్రాండ్ వాల్యూకి నీ దగ్గర వాల్యూ ఉందా? ఎంత? 2 రూపాయలు వాల్యూనా? రేపే పోతుంది. 10 రూపాయలు వాల్యూనా? ఎల్లుండి పోతుంది. వాల్యూ ఎంత అనేది? దేన్నైతే నువ్వు విలువ కడతావో అది నీ దగ్గర ఉండిపోతుంది. దేని వాల్యూ అయితే నీ దగ్గర ఉండదు, అది నీ దగ్గర మిగిలి ఉండదు. నీ లైఫ్లో ఏవేవైతే నువ్వు కోల్పోయావో, ఎందుకు కోల్పోయావో తెలుసా? ఎలా కేర్ చేయాలో అలా కేర్ చేయలేదు కాబట్టి, ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయలేదు కాబట్టి నువ్వు దాన్ని కోల్పోయావు. కోల్పోయావు మరొకసారి కోల్పోకుండా ఉండాలంటే దాని విలువ నీ దగ్గర పెరిగి ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక లక్ష్యం ఏంటి?
ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండవలసిన లక్ష్యాలలో ఒక లక్ష్యం సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ గోల్. సామాజికంగా నా పొజిషన్ ఏంటి? సమాజంలో రోజు రోజుకి 20 నిమిషాలకు ఒక సూసైడ్ జరుగుతుంది, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి 29 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది, రేప్ ఇన్సిడెంట్ జరుగుతుంది. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రోజు రోజుకి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇంట్లో 4 ఉంటే 1కి బీపీ వచ్చేసింది, ఇంట్లో 5 ఉంటే 1కి షుగర్ వచ్చేసింది, ప్రతి 100 మందిలో 1 క్యాన్సర్. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ ఫ్యామిలీ, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఎలాగైతే నీ లక్ష్యమో, నీ ఉద్యోగం ఎలాగైతే నీ లక్ష్యమో, నీ వ్యాపారం ఏ విధంగా అయితే నీ లక్ష్యమో, అలాగే నీ సమాజం నీ లక్ష్యమై ఉండాలి. ఎందుకంటే అదే సమాజంలో నీ వ్యాపారం ఉంది, అదే సమాజంలో నీ పిల్లలు చదువుకున్నారు, అదే సమాజంలో నువ్వు బతుకుతున్నావు, అదే సమాజంలో నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఉన్నారు. అందుకే ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసం అని ఆలోచించాలి. అలాంటి ఆలోచన కల్పించాలని స్టార్ట్ అయిన మిషన్ నేను సైతం సమాజం.